हाय फ्रेंड्स, वेलकम टू वनी वंटीलु। ई रोजु राजस्थानी स्पेशल आनियन परोटा एला तैयार चेसुकोवालो चूद्दाम। इला तैयार चेसुकुंटे पोरल्लागा लोपल स्टफिंग तो तिंटानिकि चाला टेस्टीगा अनिपिस्तायि। मीरु ए कूर लेकपोयिना डैरेक्ट गा अयिना तिनोच्चु। अंत रुचिगा अनिपिंचे ई परोटाल्नि एंतो सुलुवुगा चेसुकोगलं। ఆనియన్ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, దానిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి, దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, 3/4 కప్పు వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి। ఇలా ముద్దలాగా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి। 3/4 కప్పు నాకు వాటర్ పట్టలేదు, కొద్దిగా మిగిలిని 1/2 కప్పే పట్టనిగి చూసుకొని కలుపుకోండి, లేకపోతే పిండి పలచన అవుతుంది। ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు దీని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు దీని లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసుకుని చిన్న బాండి పెట్టుకోండి, దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక 2 వెల్లుల్లిపాయల్ని సన్నగా ముక్కలు కోసి వేసుకోవాలి। 1 inch అల్లాన్ని ఇలా ముక్కలు కోసి వేసుకోండి। అల్లము వెల్లుల్లిపాయ కొద్దిగా వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి। మీకు వాము ఇష్టం లేకపోతే జీలకర్ర ఒకటి వేసుకున్నా పర్వాలేదు, కానీ దీంతోనే టేస్ట్ అనేది వస్తుంది। మీ స్పైసిని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి। నేను ఇట్లా 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా ముక్కలు కోసి వేస్తున్నాను। 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి। ఇవన్నీ వేగాక 1/2 కప్పు శనగపిండి వేసుకోండి। ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయి కొద్దిగా కలర్ చే మారే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని। ఇప్పుడు దీనిలో పెద్ద కొంచెం సైజ్ పెద్దది అయితే ఒక ఉల్లిపాయ వేసుకోండి, మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలు కోసి వేసుకోవాలి। ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేగనివ్వాలి। ఉల్లిపాయ వేగాక మీ స్పైసిని బట్టి కారం వేసుకోండి, నేను ఇట్లా 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను। దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి, మొత్తం ఇప్పుడు ఒకసారి కలుపుకొని లాస్ట్ గా దీనిలో మీ దగ్గర పుదీనా కొత్తిమీర ఏముంటే అది ఇంట్లో సన్నగా తరిగి వేసుకోవాలి। ఆ రెండు లేకపోతే కసూరి మేది ఉంటే వేసుకోండి। ఇట్లా 1/2 టీ స్పూన్ కసూరి మేది వేస్తున్నాను। మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మసాలా రెడీ అయ్యింది, దీని చల్లారనివ్వాలి। పిండి కూడా నానింది। ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి, మళ్ళా ఒకసారి మొత్తం ఒత్తుకోవాలి। ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు మనం పరోటాలు తయారు చేసుకుందాం। చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి। ఈ సైజు ఉండలు అయితే మనకు సరిపోతాయి। ఈ పిండినంతా ఉండలు చేసుకుందాం। ఇలా ఒక్కొక్క ఉండని తీసుకుని ఇప్పుడు పరోటాలు చేసుకోవాలి। అడుగున పొడి పిండి వేసుకోండి, అంచులు కొంచెం పలసగా ఉండేట్టు ఒత్తుకోవాలి, మధ్యలో కొంచెం మందంగా అట్టి పెట్టుకొని చూడండి ఈ విధంగా ఒత్తుకోండి।
वत्तुकुन्नाका मध्यलो इप्पुडु मनं स्टफिंग वेसुकोवाली కొంచెం ఎక్కువ స్టఫింగ్ ఉంటేనే తినడానికి బాగుంటుంది ఉండే ఎంత తీసుకున్నారో ఈ స్టఫింగ్ కూడా ఆ సైజ్ లో తీసుకొని పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక ఈ చుట్టూతో ఉన్న అంచుల్ని కవర్ చేసుకోవాలి చూడండి మీకు పైన ఎక్సెస్ పిండే ఉన్న ఉంటే తీసేసుకోవచ్చు లేకపోతే ఈ లోపలకి ఇలా నొక్కేసినా సరిపోతుంది ఇప్పుడు మనం పరోటాలుగా వత్తుకోవాలి ఇప్పుడు మరి కొంచెం పిండిని వేసుకుని స్టఫింగ్ బయటికి రాకుండా పలసగా పరోటాల్ని రౌండ్ గా వత్తుకోండి ఇది మరీ పలసగా అవసరం లేదు मरी मंदंगा काकुंडा मरी पलसगा काकुंडा इला उंडेट्टु वत्तुकोंडी इला राउंडगा अन्नी वत्तुकोनी पक्कन पेट्टुकुंदां स्टव आन चेसुकोनी पैन पेट्टुकोंडी ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పరోటాల్ని pan మీద వేసి వేయించుకోవాలి ముందు ఆయిల్ అనేది ఏమీ వేయకుండా కొద్దిగా వేగనివ్వాలి అటువైపు కొద్దిగా కాలేక రెండో వైపు తిప్పుకుందాం ఇప్పుడు పైన ఆయిల్ ని రాసుకోవాలి పరోటాలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉండి వేయించుకుంటే మనం ఏ చట్నీ కూర లేకపోయినా డైరెక్ట్ గా కూడా తినేయొచ్చు ఇలా ఆయిల్ ని రాసుకోండి ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా రాసుకుందాం రెండు వైపుల కూడా ఎర్రగా వేయించుకోవాలి రెండు వైపుల తిప్పుకుంటూ ఎర్రగా కాలనివ్వండి చూడండి రెండు వైపుల చక్కగా ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఇట్లా వేడి వేడిగా మనం పరోటాలు తయారు చేసిస్తే అందరూ ఇష్టంగా తింటారు చూడండి పరోటాలన్నీ రెడీ అయ్యాయి లోపల స్టఫింగ్ చూడండి మనకి ఇట్లా విడిగా వచ్చేస్తుంది తినడానికి ఎంతో టేస్టీగా అనిపిస్తున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం వని వెంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా Facebook పేజీని కూడా ఫాలో అవ్వండి థాంక్స్ ఫర్ వాచింగ్